महबूब नगर जिला कोसगी पट्टणंलो टीआरएस एमएलए पट्टण नरेंद्र रेड्डी कार्यकर्तला मुख्य समावेश निर्वहिंचारु। ई कार्यक्रमंलो रानुन्न सर्पंच एन्निकल्लो अत्यधिक स्थानालु कैवसं चेसुकोवालनि सूचिंचारु। ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, రామకృష్ణ, ప్రతాప్ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। అధికార పార్టీ ఉంది కాబట్టి మన పోటీ ఎక్కువ ఉంది, గ్రామాలలో మన అభ్యర్థులు ఎక్కువ పోటీ వస్తున్నారు కాబట్టి మీరే గ్రామాల్లో కూర్చొని ఒక అభ్యర్థిని పెడితే మేము కూడా గ్రామానికి వచ్చి ప్రచారం చేయగలుగుతాం, మేము కూడా ఇంటింటికి వచ్చి నా ఎన్నికలు ఎట్లా తిరిగినట్టు తిరగలుగుతాం। మన రిజర్వేషన్ ప్రకారంగా ఏ అభ్యర్థి బాగుంది, మహిళల రిజర్వేషన్ ఉంది, బీసీ రిజర్వేషన్ ఉంది, అదే ఎస్సీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు కాబట్టి ఆ గ్రామంలో ఎవరైతే గెలుస్తారో మనకి మంచి అభ్యర్థి ఎవరైతే 6,000 మైనస్ ఉన్నది, 600 అన్న మనకి ప్లస్ వచ్చింది కాబట్టి ఓట్ వేసి గెలిపించిన ఎన్నికల్లో కష్టపడి పనిచేసి నాకు ఓట్ వేసి గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకు ఎన్నికలు వచ్చినాయి గ్రామ పంచాయతీ కాబట్టి మనం నష్టపోకుండా ఒక్కరే మన గ్రామం నుంచి ఎవరన్నా సెలెక్ట్ చేసి మీ పెద్దవాళ్ళందరూ కూర్చొని మీరే గ్రామస్తులు కూర్చొని ఒక అభ్యర్థి ఒక 2 బస్సులు పెట్టి అక్కడ తీసుకెళ్తాను, నేను కూడా చూపిస్తాను, అక్కడ సీఎం గారు కూడా పోతున్నారు కాబట్టి పాలం గురించి తిప్పదన పథకం పనులు జరుగుతుంది, అక్కడ తొందరగా చేపించమని చెప్పి సీఎం చెప్పినాం, కేటీఆర్ చెప్పినాం, 2 సంవత్సరాలు కూడా మనకు ఆ నీళ్ళు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇంకా మనం నిలిపోయే పనులు అంటే ఏదైతే పెద్ద ఎత్తున మన ప్రభుత్వం మీద మా మీద నమ్మకం పెట్టుకొని ఓట్లు వేయించినారో అన్ని గ్రామాలు ఒకటొకటి అంచెలు అంచెలుగా అన్ని అభివృద్ధి చేద్దాం, చెప్పిన పనులన్నీ చేపిద్దాం, మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా చేపిస్తాం, అదేవిధంగా పాస్బుక్లు కొంతమంది రాలేదు, పార్ట్ బి కూడా 2B పార్ట్ తయారైపోయి ఎందుకంటే ఎన్నికలు వచ్చి ఆయన ఫిబ్రవరిలో మొత్తం అన్నీ కూడా తయారైతే మార్చిలా ఎవరికి పాస్బుక్లు రాలే ఎవరికి చెక్కులు రాలో పాస్బుక్లు రాని అందరూ కూడా మార్చి ఇప్పిస్తాం, మధ్యలో కూడా చాలా ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ కూడా ఉన్నది ఎవరు మీ గ్రామంలో నిర్ణయం చేసుకోవాలి, మీరందరూ మీ గ్రామంలో కూర్చోవాలి, ఇద్దరు ముగ్గురు ఉంటారు కొన్ని వాళ్ళని కూర్చునెట్టుకునాలి, మీ గ్రామ పెద్దలను కొందరు పిలుచుకొని మాట్లాడి ఏ ఒక్కరినైనా డిసైడ్ చేసి నిలబెడితే వాళ్ళకు మేము ముద్రేస్తాం చెప్తాను। మా ఉద్దేశం అంటే పార్టీ పరంగా అయితే కాదు కాబట్టి గ్రామాల్లో ఇద్దరు ముగ్గురు మనం పోటీ చేస్తే ఎప్పుడే కాదు, మీరు చూడండి నేను వీటిలో పోటీ చేస్తే ఏం జరిగింది, ఉదాహరణకు చెప్తున్నా రేవంత్ రెడ్డి గెలవడం బిట్ట జరిగింది, బిట్టలరావు కొట్లాడి మా రోడ్లు వచ్చుకుంటేనే వాడు గెలిచాడు, ఆ పద్ధతి మీకు కూడా జరగబోతున్నది రేపటి ఎలక్షన్, మీరు ఇద్దరు ముగ్గురు కాకుండా అందరికీ టీట్ అవుతుంది, చాలా మంది ఎగురుతున్నారు। సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్।